Hi friends, welcome to my channel. Iroju instant ga 15 nimshal time spend chesthe ayipoye dosa ni prepare cheskundamandi. Chala smooth ga, chala soft ga, tasty ga kuda untadi. Ela cheyalo chuddam ippudu. Ippudu oka mixing bowl teeskoni bread ni ila chinna chinna pieces laga cut cheskoni add cheskovalandi. Bread mottam mukkalga chesin tarvata 200 grams bread తీసుకున్నాను నేను అందుకను ఒక కప్పు బొంబాయి రవ్వ మనం ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి వాడతాం మనం ఇక్కడ క్రిస్పీనెస్ కోసం అండి మీకు మెత్తగా కావాలి అనుకుంటే బియ్యం పిండిని నేను కొంచెం తగ్గించొచ్చు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పెంచొచ్చు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకోవాలండి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటది పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత సరిపడనన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ పెరుగు వాటర్ అన్ని వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి 10 నిమిషాల తర్వాత చూడండి మంచిగా పిండి బాగా కలిసిపోయింది పెరుగు వాటర్ అన్ని మనం మిక్సీ చేసుకునేటప్పుడు మనకు సరిపడనన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం దోస పిండికి ఏ కన్సిస్టెన్సీలో ఉంటదో బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి పెన్ను మీడియం గా హీట్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి టిష్యూ తో కాని ఒక క్లాత్ తో కాని వైప్ చేసుకోండి పెన్ను మీడియం గా హీట్ అవ్వాలండి పెద్దగా ఎక్కువగా హీట్ అవుతే మనం దోస వేసుకోవడానికి ప్రాపర్ గా రాదు మనం దోసలు ఎలా వేసుకుంటామో అలా సన్నగా కావాలా పల్చగా లావుగా కావాలనుకుంటే మీ టేస్ట్ ని బట్టి మీరు యాడ్ చేసుకోండి దోస కొంచెం కాలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఫ్లిప్ చేసుకోండి ఈ దోసలు మట్టుకు స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్ గా కూడా అయిపోతాయి ఇలాగే అన్ని దోసలు ప్రిపేర్ చేసుకొని మనం మామూలుగా ఇడ్లీకి చట్నీ చేసుకుంటాం కదా ఆ చట్నీతో కాని ఆలు కర్రీ చేసుకుంటాం కదా మనము దాంతో కాని దీన్ని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా తొందరగా పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు అంతేనండి మన దోసలు రెడీ అయిపోయాయి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్